వైఎస్ జగన్ ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని కోర్టు పవన్ కళ్యాణ్ ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఇప్పుడే ఒక జీవో ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తా మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి చిత్రవచ్చ చేసుకోండి జగన్ నా కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా కమిట్మెంట్ నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను దెబ్బ తింటానికి సిద్ధంగా ఉన్నాను జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్ నేను సంసిద్ధంగా ఉన్నాను జగన్ అంటే కోర్టులు కూడా చూస్తా ఉన్నాయి మీరు చేసే వేషాలు మీరు మర్డర్లు చేసి అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలో ఎలా కాపాడితే నేను చూస్తాను మీరు మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతుగా ఉన్నారు మానభంగాలు చేస్తేనేమో పొరపాటును చేశారని చెప్తా ఉన్నారు మీ మంత్రులు నేను ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను మొదటి అంశం 2.5 లక్షల మంది వాలంటీర్లకు సంబంధించి అది ఒక ఎక్స్ప్లాయిటేషన్ 164.33 రూపాయలు ఇస్తున్నారు రోజుకి గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటే చాలా చాలా తక్కువ అంటే ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కనీసం 164 రూపాయలతోటి సరిపెడుతున్నావు అంటే ఎక్స్ప్లాయిటేషన్ అది మొదటిది రెండు డేటా ఈజ్ న్యూ ఆయిల్ క్లైవ్ హంబీ అని ఒక డేటా సైంటిస్ట్ బ్రిటిష్ మ్యాథమెటిషియన్ 2006లో ఆయన చెప్పింది డేటా ఈజ్ న్యూ ఆయిల్ దాని అర్థం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎంత విలువైందో డేటా అంత విలువైంది ఇది ఈ డేటా మీ పర్సనల్ డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్ మీ కుటుంబ సభ్యులు మీ కులం మీ ఉపకులం మతం మీరు ఏం తింటారు ఏమి చేస్తారు రోజు మీరు ఎలా ప్రవర్తిస్తారు రోజు మీరు ఎలాంటి వ్యక్తులతో కలుస్తారు మీ భావోద్వేగాలు ఏంటి మీ ఆలోచన ఏంటి ఇవన్నిటిని బట్టి ప్రొఫైల్ చేయటం దాన్ని కన్వీనియంట్గా ఉండటం ఇవి చేస్తున్నారు కాబట్టి ఇది న్యూ ఆయిల్ 21వ శతాబ్దానికనే వాళ్ళు చెప్పింది సో ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ అనేది డేటాని మన పర్సనల్ వ్యక్తిగత డేటాని భద్రపరచుకోవటం అనేది అత్యంత కీలకమైంది 21వ శతాబ్దంలో రెడ్ క్రాస్ వాలంటీర్ సంబంధించి ఎక్కడో స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది యూరప్లో స్టార్ట్ అయిన దానికి ప్రతి దేశంలో ఆ దేశం తాలూకు ముఖ్య అధిపతులు రాష్ట్రపతితో ప్రధానమంత్రి అలా ఉంటుంది అలాగే మన దేశానికి సంబంధించి రెడ్ క్రాస్ వాలంటీర్స్కి స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని వాలంటీర్స్ అంటే డబ్బులు తీసుకోకుండా సో అప్పుడు ఇలాంటి వాళ్ళకి 164 రూపాయల గౌరవేతం ఇస్తున్నప్పుడు 5000 రూపాయలు జీతం ఇస్తున్నప్పుడు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వాలంటీర్స్ నెంబర్ 1 రెడ్ క్రాస్లో వాలంటీర్స్ అంటే డబ్బులు తీసుకొని స్వచ్ఛందంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి ఏదైనా విపత్తు వస్తే వెళ్ళి సేవ చేయటం వాలంటీర్స్ అంటే అలాంటి వాలంటీర్స్ కూడా భారతదేశపు రాష్ట్రపతి రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్స్కి అధ్యక్షుడు మన రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి మన రాష్ట్ర గవర్నర్ దానికి స్టేట్ లెవెల్లో దానికి అధ్యక్షత వహిస్తారు అంటే ప్రతి దానికి ఒక ఫిగర్ హెడ్ ఉంటాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేసినా కన్సర్న్ సిఐ ఎస్ఐ డిఎస్పీ ఎస్పీ టిల్ డీజీపీ ఇది హైరార్కీ ఇది ఎందుకు జరుగుతున్నాయి ఈ తప్పులు ఒకటి ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది 23 అంశాల పైచిలుకు డేటా మీరు కలెక్ట్ చేస్తూ ఉన్నారు 2.5 లక్షల మందిని మొట్టమొదటిగా మీరు ఏం చేస్తున్నారంటే డేటా కలెక్ట్ చేస్తున్నారు మీకు ఏ హక్కు మీద చేస్తున్నారు దానికి ప్రభుత్వ విధి విధానాలు ఏంటి వాలంటీర్స్కి వాడు చెయ్యకూడని డేటా అంతా వారి చేత కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇది డేటా చౌర్యం కింద వస్తుంది అలాగే వైసీపీ మాట విని గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మనం ఏమనుకుంటాం మన
పెద్దలు అధికారంలో ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు అనుకుంటే అలా కుదరదు. వ్యవస్థలు ఉన్నాయి, ఇక్కడ రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి. జగన్ మనకు కూర్చోబెట్టి అన్నా నువ్వు చేసేయాలంటే చేసేస్తాను పొరపాటున, మీరు చేసే నేను చూసుకుంటానని అలా చేసేయటం వల్ల ఈరోజు 2.5 లక్షల ఈ వాలంటీర్ వాలంటీర్లకి జీవిత భవిష్యత్తు చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నారు. నేను కేంద్రంలో దగ్గరికి వెళ్ళాను, అమిత్ షా గారితో మాట్లాడాను, కేంద్ర హోంమంత్రి వారు, నేను జాతీయ నాయకత్వంతో మాట్లాడాను. డేటా చౌర్యం చాలా కీలకమైంది. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడైనా సరే మీరు పేపర్లో పబ్లిష్ చేసినా అది నేరం, మీరు ఎక్కడన్నా మీ సర్వర్లో పెట్టుకున్నా అది నేరం కింద వస్తుంది. కీలకమైంది, చాలా జాగ్రత్త పడాల్సింది. అలాంటిది మీరు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు, వయసులు ఎంత, ఇవన్నీ డేటా తీసుకుంటున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే ఎన్ని వ్యవస్థలు, ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది. ఇలాంటి 23 అంశాలతో కూడిన డేటా వీళ్ళు కలెక్ట్ చేసి అదొక్కటితో సరిపోట్లా, అఫీషియల్గా కాకుండా వీళ్ళు ఏ టైమ్స్కి ఎక్కడికి వెళ్తారు ఇదంతా రికార్డ్ కూడా ఇది కూడా చేసుకుంటా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది యువతున్నారు.